అందరికీ నమస్కారం అండి మన ఈ జాతి కోళ్ళకి కాళ్ళపట్లు వాతం పట్లు రావటం సర్వసాధారణం సో ఈ కాళ్ళ పట్లు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అడిగితే ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే హోమియోపతి లేకపోతే రెండూ కలిపి వాడండి అని చెప్తారు సో వీటితో పాటు కొంతమంది చిమిలు వండలేయండి అంటారు కొంతమంది కొంతమంది నువ్వులు వండలేయండి అంటారు ఈ రెండు ఒకటే చిమిలు వండాలన్నా ఒకటే నువ్వులుండాలన్నా ఒకటే ఈ మనం వాడేటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ హోమియోపతితో పాటు ఈ చిమ్మెల ఉండాలి కూడా వేసామనుకోండి కోడి చాలా తొందరగా లేచిద్ది లెగిసి నడుస్తుంది సపోజ్ పది రోజులకి లేవాల్సిన కోడి ఏడు రోజులకు ఎనిమిది రోజులకు లెగీస్ నడిచింది సో ఇది చేసే ప్రిపరేషన్ ఎలాగా అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే నువ్వులు బెల్లం రెండు దంచి చేసేయండి అంటారు కానీ ఇక్కడ విషయం అది కాదు దానితో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే ఇంకా తొందరగా లెగిసి నడుస్తుంది సో అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అడిగితే కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం మెయిన్గా అయితే మాత్రం మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నది స్టోర్ చేసుకొని రోజుకి ఒకటి వేయాలి గొంతులో ఖచ్చితంగా వాడాలి వాడితే చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నల్ల నువ్వులు నువ్వులు కాదు నల్ల నువ్వులు ఒక పావు కేజీ తాటి బెల్లం ఒక అర కేజీ హాఫ్ కేజీ దాంతోపాటు ఈ రెండిటినీ శుభ్రంగా ఒక రోట్లో కానీ లేకపోతే మిక్సీలోనే వేసేసి బాగా గ్రైండ్ చేసేయాలి గ్రైండ్ చేసేటప్పుడు అప్పుడు ఏమైంది అంటే అది ఒక మెత్తటి పేస్ట్ పేస్ట్ లాగా గుజ్జు లాగా వచ్చేసింది ఆ తర్వాత దాంట్లో మన అశ్వగంధ పౌడర్ అని చెప్పి అశ్వగంధ పౌడర్ అమెజాన్లో దొరుకుతుంది లేకపోతే ఆయుర్వేదిక్ షాపులో కూడా దొరుకుతుంది రెండు చోట్ల దొరుకుతుంది అదొక యాభై గ్రాములు దానితో పాటు గింజల పొడి కొంతమంది గింజల పౌడర్ అంటారు ఈ గింజల పౌడర్ కూడా ఒక యాభై గ్రాములు తీసుకొచ్చి రెండింటికి కలిపేయాలి ఏదైతే మనం ఇందాక మిక్సీలో వేసామో లేకపోతే రోట్లు వేసి నూరేసామో దాంట్లో కలిపేయాలి కలిపి వేసిన తర్వాత కలిపిన తర్వాత దాంట్లో మన మెడికల్ షాప్స్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది వేస్తారు విటమిన్ ఈ క్యాప్సిల్స్ మీ వాళ్ళకి అర్థం కాలేదు అనుకోండి విటమిన్ క్యాప్సిల్స్ ఉంటే అన్నారనుకోండి ఏవియన్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పి టాబ్లెట్స్ ఉంటాయి క్యాప్సిల్స్ ఏవియన్ ఫోర్ హండ్రెడ్ అవి తీసుకొచ్చి దాని లోపల ట్యాబ్లెట్ లోపల జెల్లు ఉంటుంది సో ఆ ట్యాబ్లెట్ కట్ చేసి ఆ జెల్ ఒక పాతిక దాంట్లో పోసి ఒక ట్వంటీ ఫైవ్ క్యాప్సిల్స్ కట్ చేసి ఏదైతే మనం ఇందాక ప్రిపేర్ చేసాము పౌడరు అలాగే పేస్ట్ పేస్ట్ లాగా వచ్చింది కదా దాంట్లో వేసి శుభ్రం కలిపేయాలి కలిపేసిన తర్వాత దాంతోపాటు ఇప్పుడు కొంతమందికి మునగాకు పౌడర్ దొరకదు కొంతమంది దొరికింది దొరికితే వేసుకోండి అదొక యాభై గ్రామ్ దొరకలేదనుకుని లైట్ తీసుకోండి దొరికితే వేసుకోండి లేకపోతే లేదు సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి ఏది అవిసగింజల పౌడరు ఇందాక మనం ఫస్ట్ ప్రిపేర్ చేసినటువంటి పేస్టు గింజల పౌడరు అశ్వగంధ చూర్ణం దాంతోపాటు ఈవి ఈ ఏవియన్ ఫోర్ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ క్యాప్సిల్స్ మొత్తం ఈ నాలుగు కలిపేసేసి వండలు వండలు చేయండి ఒకవేళ మీకు వండకు రాలేదు అనుకోండి తేనె తేనె ఉంటుంది కదా మన హనీ అంటే అదేమి డబ్బాల్లో దొరికే వద్దు అది వాడొద్దు ఉపయోగం ఉండద్దు దానివల్ల మన నార్మల్గా పల్లెటూర్లో దొరుకుతుంది తేనె తుట్టు నుంచి వస్తుంది డైరెక్ట్ తేనె అది కలిపేయండి ఎంత అవసరమవుతుందో అంత కలపండి అంటే ఇదిగో ఫైవ్ ఒక టెన్ గ్రామ్స్ కలపాలి ట్వంటీ గ్రామ్స్ కలపాలి ఏమీ లేదు అక్కడ ఎంత పడితే అంత వండక రాకపోతే కలపండి వండ వస్తే కలపొద్దు సో అది రోజుకి ఒక వండ పరగడిపితే వేసేసారనుకోండి తొందరగా దాని రిజల్ట్ అనేది చూస్తారు ఇది మూడు రోజులే వాడాలి పది రోజులు వాడాలి పదిహేను రోజులు వాడాలని ఏం లేదు మీ ఓపిక ఇరవై రోజులు వాడుకుంటారో ఐదే రోజులు వాడుకుంటారు నెల రోజులు వాడుకుంటారో మీ ఇష్టం అది సో ఇదైతే ఫాలో అవ్వండి రిజల్ట్ అయితే మీకు ఖచ్చితంగా వందకి వంద శాతం వస్తుంది థ్యాంక్ యూ సో